సెకండ్ అష్యూరెన్స్. ఈరోజు మనం లాన్ నిర్వహణ గురించి డిస్కస్ చేద్దాం. లాన్ నిర్వహణ, దీన్ని ద మెయింటెనెన్స్ ఆఫ్ లాన్. మొన్న ఒకసారి మనం లాన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాము. ఇవాళ దాని యొక్క నిర్వహణ, ద మెయింటెనెన్స్ ఆఫ్ లాన్, హౌ టు మెయింటైన్ ది లాన్. యు నో వాట్ ఈస్ లాన్? లాన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఉచిత ఎసెన్షియల్ అండ్ ఆర్కిటెక్చరల్ పార్ట్ ఆఫ్ ద గార్డెన్ వేర్ ద పీపుల్ విల్ టేక్ రెస్ట్. ఓకే, రైట్. హియర్ ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ వీడింగ్. వీడింగ్ ఈజ్ ద ఎసెన్షియల్ వన్ ఇన్ ద లాన్. అంటే లాన్ లో కలుపు తీయటం తప్పనిసరిగా, లాన్ లో పెరిగేది గడ్డి, కానీ ఆ గడ్డిలో ఇంకా తుంగ, బెరిక, ఊదా లాంటి ఇతర కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అలాంటి కలుపు మొక్కల్ని మనం ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రం చేయాలి. మామూలుగా మనం పెంచేటటువంటి బఫెలో గ్రాస్, కాటన్ బ్రష్ గ్రాస్ లాంటివి మాత్రమే ఉంచి మిగతా ఇతర గ్రాసెస్ అన్నింటిని తొలగించాలి, తీసివేయాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వీడింగ్. తప్పనిసరిగా వీడింగ్ చేయాలన్నమాట. ఒక నెక్స్ట్ రోలింగ్. ఈ రోలింగ్ ఎందుకు చేస్తాము అంటే, మనం గ్రాస్ నాటిన తర్వాత అది పెరుగుతుంది, అది ఒకేసారి ఎత్తుగా పెరగకుండా ప్లస్ నేలంతా సమానంగా ఉండేటట్టుగా, మనం కూర్చున్నప్పుడు మెత్తగా సమానంగా ఉండే విధంగా రోలింగ్ చేసినట్టయితే, ఆ గడ్డి మీదనే రోలింగ్ చేసినట్టయితే, ఆ గడ్డి ఏమవుతుంది? ఇట్ విల్ బి అటాచ్డ్ టు ది గ్రౌండ్, గ్రౌండ్కి. ఇట్ విల్ బి సఫరెస్డ్ టువర్డ్స్ ది గ్రౌండ్. గ్రౌండ్కి వెళ్ళి అది నెట్టబడి, అంటే గ్రౌండ్కి అణచబడి సమానంగా మెత్తగా ఉంది. ఇటారుగా ఇటు రాకుండా సమానంగా గ్రాస్ గ్రౌండ్కి ఆనుకొని పెరుగుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ ఆపరేషన్. ద రోలింగ్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ ఆపరేషన్ ఈస్ టు బి డన్ ఇన్ లాన్. లాన్ లో తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ మూవింగ్. యు నో ద మూవర్స్, దీస్ మూవర్స్ విల్ కట్ ద గ్రాస్ విచ్ ఈస్ గ్రోన్ ఎక్సెసివ్లీ. గడ్డి అధికంగా పెరిగినటువంటి గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డిని కట్ చేస్తుంది అన్నమాట. సాధారణంగా 3-4 సెంటీమీటర్స్కి మించి గ్రాస్ ఎత్తు పెరగకూడదు, మనం కూర్చోడానికి డిస్కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకని 4 సెంటీమీటర్స్ పెరిగిన తర్వాత దాన్ని మూవర్స్ని ఉపయోగించి ఆ యొక్క లాన్లో మనం అటు ఇటు నెట్టినట్టయితే ఆ గడ్డిని అది కట్ చేసి కత్తిరిస్తుంది అన్నమాట. మూవర్స్ విల్ కట్ ది గ్రాస్ విచ్ ఈస్ గ్రోన్ ఎక్సెసివ్లీ ఇన్ ది లాన్. ఓకే, ఎక్కువగా పెరిగినటువంటి గడ్డిని ఆ లా మూవర్ కట్ చేస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఫర్టిలైజర్ అప్లికేషన్. మనకి మనం పంట సాగు చేయడానికి ఎరువులు ఏ విధంగా అవసరమో లాన్ లో కూడా తప్పనిసరిగా ఎరువులు వేయాలి. ఎరువులు వేయకపోతే గడ్డి సరిగా పెరగదు. ఓకే, అందుకని దీనికి కావలసిన పరిమాణంలో నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ మూడు ఉన్నటువంటి ఎరువుల్ని మనం అందులో అప్లై చేయాలి. యూరియా కానీ అమోనియం నైట్రేట్ రూపంలో కానీ ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో మనం పశువుల ఎరువు, సేంద్రీయ ఎరువులు మాత్రం వేయకూడదు. పశువుల ఎరువు వేస్తే కూర్చోడానికి డిస్కంఫర్ట్గా ఉంటుంది, అందులో చీమలు, పురుగులు అన్నీ వచ్చే అవకాశం ఉంది. అందుకని పశువుల ఎరువుని ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు, కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇరిగేషన్. ఇక ఇరిగేషన్ కూడా వెరీ ఎసెన్షియల్ టు ది లా. ఈ లాన్కి ఇరిగేషన్ కూడా అతి ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ అన్నమాట. అయితే ఇరిగేషన్ సమ్మర్ టైంలోనైతేనే ప్రతి 2-3 డేస్ ఒకసారి తప్పనిసరిగా ఇరిగేషన్ చేయాలి. అది వింటర్ టైంలో అయితేనేమో 10 డేస్కి ఒకసారి మనం ఇరిగేషన్ ఇవ్వాలి. ఇన్ ద రెయినీ సీజన్ ఇట్ ఇస్ నాట్ నీడెడ్. వర్షాకాలంలో పెద్దగా అవసరం ఏమీ ఉండదు. అందుకనే సమ్మర్లోను వింటర్లోను మాత్రమే ఇరిగేషన్ ఇవ్వాలి. ఈ ఇరిగేషన్ ప్రాసెస్ ఎట్లా అంటే, నీరు మొత్తం మడికి పెట్టినట్టు పెట్టకుండా స్ప్రింక్లర్స్ ఉంటాయి, నీటిని చల్లేటటువంటి రెయిన్ లాగా, వర్షంలాగా స్ప్రింక్లర్స్ నీటిని చల్లుతాయి. కాబట్టి స్ప్రింక్లర్స్ని అమర్చడం కానీ లేదా పైపుని తీసుకుని ఆ పైపుకి చివరి భాగంలో ఒక మెషిన్ లాంటిది పెట్టి, అంటే జల్లెడ లాంటిది పెట్టి నీటిని కొట్టినట్టయితే సమానంగా వర్షపు నీరు పడినట్టుగా పడుతుంది. లాన్ మొత్తం కూడా ఎక్సెస్ వాటర్ ఉండకూడదు. ఎక్సెస్ వాటర్ ఉంటే బురద బురదగా తయారవుతుంది అన్నమాట.
అందుకనే సరిపడినంత తేమ ఉండే విధంగా మాత్రమే లాన్ కి వాటర్ ఇరిగేషన్ చేయాలి. ఇక నెక్స్ట్ స్క్రేపింగ్. వాట్ ఈస్ స్క్రేపింగ్? స్క్రేపింగ్ మీన్స్ జనరల్ గా మనం ఈ మూవర్ ను ఉపయోగించి తరచుగా మనం పెరిగిన గడ్డిని కత్తిరిస్తూ ఉంటాం. ఇలా రెండు మూడు సార్లు కత్తిరించినప్పుడు దాని క్రింద ఉన్నటువంటి కాడ ఏదైతే ఉంటుందో, గడ్డి యొక్క కాండమో, అది లావుగా ముదిరిపోయి ఉంటుంది, లావుగా తయారవుతుంది. కట్ చేస్తూ ఉంటాం, అది లావు పెరుగుతుంది, దాని పక్క నుంచి ఈగులు వస్తూ ఉంటుంది. ఇలా లావుగా తయారవడం వల్ల కూర్చోగానే మనకి కూర్చుకున్నట్టుగా కనిపిస్తుంటుంది, పిల్లలు ఆడుకున్నటువంటి కాళ్ళ కూర్చుకున్నట్టుగా కనిపిస్తుంటుంది అన్నమాట. అందుకనే సో టు రిమూవ్ దట్ హార్ట్ అండ్ స్టెమ్స్, హార్ట్ అండ్ స్టెమ్స్ అంటే గట్టిగా ఉన్న అటువంటి ఈ స్టెమ్స్ ని తీసివేయటానికి మనం కుర్ఫీని ఉపయోగించి, యూనో కుర్ఫీ అంటే పొడవుగా ఉంటుంది, కొసభాగం ఇటు వంపుగా ఉంటుంది, ఈ కుర్ఫీని ఉపయోగించి ఆ లాన్ లో గట్టిగా లావుగా ఉన్నటువంటి దుంపలన్నింటిని తీసివేయాలి, కట్ చేయాలి, భూమికి అంతా కట్ చేయాలి, భూమికి ఆనా కట్ చేయాలి. భూమికి ఆనా కట్ చేయటం వల్ల ఆ భూమి నుంచి మళ్ళా తిరిగి ఈగులు వస్తుంది, మెత్తటి గ్రాస్ వస్తుంది అన్నమాట. దీనివల్ల మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, కూర్చోడానికి బాగా అనుగుణంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ గా పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్. ఇప్పుడు మరి పంటకు వచ్చినట్టే లాన్ లో కూడా చాలా రకాలైనటువంటి కీటకాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, పెస్ట్ అంటే డిసీజెస్. జనరల్లీ బగ్స్, నెంబర్ వన్ బగ్స్, అండ్ నెంబర్ టూ ద లీఫ్ ఈటర్స్, లీఫ్ ఈటర్స్ ఆకు తినేటటువంటి పురుగులు అన్నమాట. ఒక్కోసారి జాసీస్ లాంటివి రసం తెచ్చే పురుగులు కూడా వస్తుంటాయి. వీటి నివారణకు జనరల్ గా మనం ఏం చేయాలంటే మోనోక్రోటోపాస్ లేదా క్లోరోపైరిపాస్, మోనోక్రోటోపాస్ కంటే కూడా క్లోరోపైరిపాస్ మందును రైట్ గా లాన్ మీద పిచికారీ చేయాలి. లేదా నీరు పెట్టడానికి ముందు కోరేటి గ్రాన్యూల్స్ ని పల్చగా చల్లాలి, మరి మన లాన్ అంతటా చల్లి వాటరింగ్ చేసినట్టయితే ఆ యొక్క కోరేటి గ్రాన్యూల్స్ నుంచి పాయిజన్ భూమిలోకి దిగిపోయి ఈ గ్రాస్ లోకి వస్తుంది, కాబట్టి ఇవి కీటకాలు అనేవి నశించిపోతాయి. అయితే జనరల్ గా దీనివల్ల ఏమవుతుందంటే చీమలు కూడా వస్తూ ఉంటాయి లాన్ లోకి, ఈ ఎర్రచీమలు నల్లచీమలు ఇలాంటివి, ఇవి కుట్టే అవకాశం ఉంది. అందుకనే ఈ పెస్టిసైడ్ అప్లై చేయటం వల్ల చీమలు కూడా చచ్చిపోతాయి, రాకుండా ఉంటాయి అన్నమాట. అందుకనే నీట్ గా ఉంటుంది లాన్. ఓకే, పెస్ట్ కంట్రోల్ తప్పనిసరిగా చేయాలి. ఇక డిసీజెస్, ఆకు మచ్చ, బ్రౌన్ స్పాట్స్ అంటే గోధుమ రంగు మచ్చలు, ఎక్కువగా బూడిద, ఈ మూడు తప్పనిసరిగా వస్తాయి లాన్ లో ఉన్నటువంటి గడ్డిలో. మీరు గడ్డిని ఒకసారి చూడండి, లాన్ లో ఉంటాయి, బ్రౌన్ స్పాట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి, ఒక్కోసారి వాటి మీద బూడిద వలన కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈ యొక్క బ్రౌన్ స్పాట్స్ ని నివారించడానికి ఆకు మచ్చ తెగులు కానీ గోధుమ మచ్చ తెగుల్ని నివారించడానికి మనం డైటేనియం 45 మందుని పిచికారీ చేయాలి. డైటేనియం 45 కానీ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్, దీన్ని బ్లైటాక్స్ అని మార్కెట్లో దొరుకుతుంది, కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా బ్లైటాక్స్ మందుని మనం పిచికారీ చేసినట్టయితే 1 లీటర్ నీటికి 2 గ్రాములు లేదా 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనకి ఎంత కావాలో అంతవరకు పిచికారీ చేసినట్టయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగుల్ని, బ్రౌన్ స్పాట్ని నివారించవచ్చు. ఇక అట్లాగే బూడిద తెగులు కనిపించింది అనుకోండి, ఈ బూడిద తెగులు వస్తే లాన్ చూడటానికి కూడా అందంగా ఉండదు, మొత్తం బూడిద రంగులో మారిపోతుంది అన్నమాట, గడ్డి కూడా పెరగదు అన్నమాట. అందుకని ఈ బూడిద తెగులు నివారణ కోసం మనం సల్ఫెక్స్, 75% సల్ఫెక్స్ అని మార్కెట్లో దొరుకుతుంది, 75% వెటబుల్ పౌడర్, అది నీటిలో కరిగేటటువంటి పొడి, దాన్ని మనం 3-4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పైన పిచికారీ చేసినట్టయితే ఈ యొక్క బూడిద తెగులు కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా వీటితో పాటు కింద మీకు రాయలేదు, నోట్స్ లో కొంత పంపిస్తాను. మనకి లాన్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఈ చెట్ల నుంచి కూడా ముదిరిపోయిన ఆకులు రాలుతూ ఉంటాయి, ఆకులు రాకుండా శుభ్రంగా చేయాలి. ఆ చెట్టు కొమ్మలు కూడా ఇరిగిపడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి, అందుకని చెట్టు కొమ్మల్లో, ఎందుకంటే లాన్కి గడ్డి పెరిగే, లాన్ లో పెరిగేటువంటి గడ్డికి ఎండ కూడా కావాలి, కాబట్టి బాగా ఎక్కువగా లాన్ మీదకి వచ్చినటువంటి కొమ్మలు ఏవైనా ఉన్నటువంటి వాటిని కట్ చేసి తీసివేయాలి. ఇయర్లీ వన్స్ ఎక్సెస్ గా పెరిగినటువంటి కొమ్మల్ని తీసివేయాల్సిన అవసరం ఉంది. లాన్ చుట్టూ ఉన్నటువంటి ఎడ్జీ ప్లాంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు నీట్గా ట్రిమ్మింగ్ చేయాలి. పొడవైనటువంటి కట్టర్స్ ఉంటాయి పెద్దవి, ఆ కట్టర్స్ తో టకటకటగా కట్ చేసుకుంటూ పోవాలి, పైన ఉన్న ఆకులు, సైడ్ లో ఉన్నటువంటి ఆకులు.
ఈ విధంగా చేసినట్టయితే లాను నీట్గా ఉంటుంది, చూడటానికి మనం వినియోగించుకోవడానికి ప్రజలు వినియోగించుకోవడానికి బాగా మంచిగా అనుకూలంగా ఉంటుంది. ఇది లాన్ యొక్క మెయింటెనెన్స్. దిస్ ఈస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద లా. ఓకే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా అంతే, రీడింగ్ రోలింగ్ మూవింగ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అండ్ ఇరిగేషన్ అండ్ స్క్రేపింగ్ పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్. ఓకే రైట్, ఈ తెలుగు మీడియం తెలుగు. ఓకే రైట్, థ్యాంక్ యూ.